క్యూ న్యూస్లో మార్నింగ్ సెక్షన్ ఒక దందా ఉంటుంది, ఈవినింగ్ సెక్షన్ ఒక దందా ఉంటుంది. అంటే చాలామంది భూ కబ్జాలు వచ్చినాయని, భూ కబ్జాలు అయినాయని, లేకపోతే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ మీద వస్తారు. పాపం 50 సంవత్సరాలు దాటిన మంజులా అనే ఏరియా సీతాఫలం మండికి చెందిన ఒక మహిళ, ఒక అన్యాయం జరిగిందని వస్తే తలుపులు వేసి ఆమెను అడుగుతాడు కదా, నువ్వు ఇంతకుముందు చాలామందితో తిరిగినవాట కదా, నువ్వు అది చేసినవాట కదా, ఇది చేసినవాట కదా. అంటే ఆమెను ఒక స్త్రీని తన మానసికంగా దెబ్బతీసి తన క్యారెక్టర్ని అసెసన్ చేస్తూ ఆమెను నీచంగా అవమానిస్తే పాపం ఆమె 15 రోజులు ఈ సిటీ విడిచిపెట్టి ఆత్మహత్య చేసుకోవడానికి పోతే ఇక్కడున్న అశోక్ గారు, ఇక్కడున్న మందకిషన్ గారు తీసుకొని రావడం జరిగింది. నువ్వు చూస్తేనేమో కోట్ల కోట్లు పోగేసుకుంటాను, అసలు ఏం చేయబోతున్నావు అని అడిగింది. అడిగితే ఏమంటాడు, చేతులు పట్టుకొని భుజాలు పట్టుకొని మీకు ఫోటోలు పంపిస్తా, కొన్ని ఇట్లా వస్తాడు ఇట్లా వేస్తాడు చెయ్యి, ఏందా నాను నా జాన్ జబ్బవే అంటాడు. ఎందుకంటే ఇక మనము ఏ వీనికి ఇంత ప్రేమ ఉన్నదని అవ్వ ఏమైనా చేస్తాడేమో వీడు నిజంగానే, మరి కొన్ని ఫండ్స్ కావాలి కదా తిరగడానికి అని మనం అనుకుంటాం. అది కాదు అని వాళ్ళ ఇంట్లో నెట్ కొట్టున్నాయి పైసలు, ఈ అర్ధరాత్రి పోయినా దొరుకుతాయి. ఇక ఉంటుంది బిడ్డ, నీకు ఎన్ని రకాలుగా ఉండాలో అన్ని రకాలుగా ఉంటుంది. ఇంకోటి నీ భ్రమ నేను ఇక్కడనే తొలగించదలుచుకున్నా, మేము టీఆర్ఎస్ కాదు, నువ్వు ఇంకా నువ్వు నీ జీవితాంతం కూడా ట్రై చేసి చూడు. మేము టీఆర్ఎస్ కాదు, కేటీఆర్ గారి అనుచరులం కాదు, కేసీఆర్ గారి అనుచరులం కాదు, రేవంత్ రెడ్డి అనుచరులం కాదు, ఇంకొకరి అనుచరులం కాదు, ఇంకొకరి అనుచరులం కాదు. ఈయన దగ్గర ఒక టీం ఉంటుంది రే పాపం, లోపల టీం ఉంటుంది, టెలికాలర్స్ ఉంటారు. ఒక 1 కోటి రూపాయలకు మాట్లాడుకున్నారు. ఏం చేస్తారు వీళ్ళు, ఫోన్ చేసి హలో అండి మేము టెలికాలర్స్ ఉన్నామండి, రాజేందర్ గారికి మీరు ఓటు వేయాలండి అని అడుగుతారు. అప్పుడు మీరు రిటర్న్లు అడుగురు ఇవ్వాలండి, హుజూరాబాద్ ప్రజలు అడుగురు మీరు, ఈ కాలు ఎక్కంచెల్లి చేస్తానులమ్మా అని అడుగుర్రి, చెప్పొద్దంటారు. తీన్మార్ మల్లన్న ఆఫీస్ అని చెప్పొద్దంటారు.